అందుకని ఈ మాటలు చెప్పుకున్నాక మరి అక్కడికి వెళ్దాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ముందలే యేసుక్రీస్తు కోపగాడు కాదు, గర్విష్ఠుడు కాదు అని తెలియటానికి ఇక్కడ రాసేసాడు ముందలే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి కదా. ఈ లోకములో దేవతలు అనబడిన వారు వేల మంది ఉన్నారు, కానీ వారు నిత్యము లేరు. కొంతకాలమే భూలోకానికి పడద్రోయబడ్డారు కనుక వారు దేవుళ్ళు కానే కాదని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. వారు దేవుళ్ళు కాదు కనుక ఈయన పేరు నిత్యుడగు తండ్రి. తండ్రి అని దేవుడు అని చెప్పొచ్చు కదా, దేవుడు తర్వాత ఈయనే దేవుడు అని చెప్పొచ్చు కదా, చెప్పలేదు. నిత్యుడగు తండ్రి, తండ్రి స్థానంలో ఉంటాడు. ఎవరు పేదవారు ఉంటారో, ఎవరు దరిద్రతలో ఉంటారో, దిక్కు లేని వారుగా ఎవరుంటారో, తల్లిదండ్రులు లేని వారుగా ఎవరుంటారో, పేదలైన వారు ఎవరుంటారో, అట్టి వారిని అందరినీ ఆదరించేవాడు తండ్రి అయి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి అని చెప్పగలం, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అని చెప్పి రాసి ఉంచాడు. అయితే తండ్రిగా ఉండటానికి, తండ్రి బాధ్యత నిర్వర్తించటానికి, తండ్రి చెప్పిన కార్యాలు నెరవేర్చటానికి భూలోకానికి వచ్చాడు. ఇంత గొప్పవాడు అన్నమాట. ఈ రోజుల్లో పిల్లలు మాట చెబితే వినేవారుగా లేరు, తల్లికి తండ్రికి దుఃఖకరంగా ఉన్నారు. ఒక పని చెబితే మరొక పని చేస్తారు. ఎక్కడికన్నా వెళ్ళి రమ్మంటే వారి ఇష్టం వచ్చిన తావుకి వెళ్ళి ఇంటికి రారు. కానీ అలాంటి వాడు కాదని ఆయన పుట్టకముందే ఆయనలో ఉన్న గుణగాణాలు చెప్తున్నాడు. ఆశ్చర్యకరుడు అంటే ఆశ్చర్యాలు చేస్తాడు, చచ్చిపోయిన వాళ్ళు లేపుతాడు. లేపేవాడు ఎవడైనా ఉండాడా భూలోకంలో? దేవతలకే దేవుని రాజ్యం లేదు. వాళ్ళకు మొక్కితే మనకు దేవుని రాజ్యం ఎలా ఇస్తాడు? వారికి లేని ఆస్తి, వారికి లేని సంపన్నత, వారికి లేని పరలోకం మనకు ఎలా ఇస్తారు? ఇవ్వటానికి సామర్థ్యం వారికి లేదు. మా ఇంటి దగ్గర ఒకసారి ఒక శక్తి పట్టినామా వచ్చింది. వస్తే ఆ శక్తి పట్టినామా ఇంటికులు దులుపుకుంటూ పరిగెడతా ఉంది. పరిగెడతా ఉంటే అప్పుడు ఒక ఆయన వచ్చాడు ఎదురు. వస్తే నేను ఆ శక్తితో పరిగెత్తలేక కొంచెం నాకు వెళ్ళే పడదయి ఆ మనిషిని అని చెప్పాను. చెప్తే ఆయన ఏం చేశాడు, స్పీడ్గా దోశాడు. దోస్తే నా దగ్గరకు వచ్చింది, పడిపోయింది. పడిపోతే దయ్యం స్పీడ్గా లేచి ఆ శక్తి పట్టిన అమ్మాయి లేచి అందకదా ఆ అబ్బాయిలో ఉన్న గుణగణాలు ఖచ్చితంగా, ఎరా నన్ను పడదోస్తావా, నేనెవరిని అనుకుంటున్నావు, నువ్వు మొక్కే దేవతలు నేనేరా, నేను కూడా ఈ దేవుడికే మొక్కాలి, యేసు ప్రభుకే అని చెప్పింది. ఆశ్చర్యపోయాడు. అందుకని నీవు మొక్కే దేవతలు ఎవరు అనుకుంటున్నావు, నేనే, నన్ను ఇక్కడ పడదోశావు, కానీ దేశమంతా ఉండా నేను, నీవు మొక్కేది కూడా నాకే. ఇదిగో చివరికి దేవతలు అనబడిన వారు యేసు క్రీస్తు ప్రభు వారికే మొక్కాలి. ఈయనే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పి ఆ దేవత, నువ్వు ఖచ్చితంగా నాకు మొక్కుతున్నావు, ఈయనకే మొక్కాలని చెప్పింది. చెప్పితే చాలా ఆశ్చర్యపోయాడు. మేము కూడా సంతోషంగా నవ్వుకున్నాం, ఎందుకంటే అలాంటి వ్యక్తికి కన్నులు తిరగబడటానికి ఎంత గొప్ప మాట చెప్పించావయ్యా, నీకే స్తోత్రములు, దేవునికి స్తోత్రం. అందుకని
ఈయన పేరు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాలు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, సమాధులు లేపాడు, ఆయన అనేకమైన కుష్టు రోగుల్ని బాగు చేశాడు, అనేకమైన కార్యాలు, మనుషులు చూడనల్లని కార్యాలు, మనుషులు అనుభవించలేనివి, చూడలేనివి ఆశ్చర్యము పుట్టించింది మనుషులకి, మహానీయులకి, మనుషులకి కాదు, నార్మల్ మనుషులు, సామాన్య మనుషులకి కాదు, రాజ్యాలు రాజ్యాలు కొల్లగొట్టిన వారికి, రాజ్యాలు రాజ్యాలు దోచుకున్న వారికి కూడా ఈ యేసు క్రీస్తు అంటే ఆశ్చర్యం కలిగించాడు, అద్భుతాలు చేపించాడు, మహనీయుడు. ఈయన పేరేంటంటే పరమగీతంలో ఈ మహనీయమంతా మహనీయుడు అని రాసి ఉంటుంది. ఈ మహనీయము మహానయము వేరు, మహనీయము వేరు. మహానయము అంటే రాజులు కచ్చరే అంతేగాని, మహనీయుడు అంటే యేసు క్రీస్తు ప్రభువారికి చెందిన మాట. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. భూలోకములో ఎవరి బలమో యేసయ్య బలముతో చాటికారు. ఆయన చనిపోతే సమాధిలో అందరిలాగా పెట్టి పూడ్చిపెట్టి అలా కూర్చోలేదు గ్రామస్తులు, ఆ దేశస్తులు గొప్ప రాణు వారిని కాపలా పెట్టారు. ఆ తర్వాత సీలేశారు. మరి ఆ తర్వాత కాపలాదారులు రాత్రి పగలు కూర్చున్నారు. ఎందుకు అంటే ఈ బోధకుడు చనిపోకముందు చెప్పాడు కొన్ని మాటలు. నేను చనిపోయి లేస్తానన్నాడు, ఈ సమాధి పడగొట్టి 3 దినాల్లో కడతానన్నాడు అని ఎన్నో ఎన్నో వాక్యాల్లో ప్రజలకు చెప్పటం విన్నావురా. మరి వాడు లేవపోయినా లేచాడని క్రైస్తవులు వెళ్ళి వాడిని లేపుకొని తీసుకెళ్ళిపోతారు, మరి ఒకసారి పెడతారు, లేచాడని చెప్తారు అని ప్రగల్భ వారిలో పలికించి అలాంటి హృదయము మోసకరంగా నాటి వాళ్ళకి ప్రభువారి మాటలు వారు మోసకరంగా తీసుకున్నారు, యథార్థంగా పొందలేదు. అందుకని వారికి అలాంటి మనసు ఉండి గొప్ప గొప్ప పోలీసులు పెట్టారు. పెట్టినా అక్కడ కాపలాదారులందరూ నిద్రపోయారు. దేవునికి స్తోత్రం. సమాధి బద్దలయ్యే సమయంలో దేవదూతులు ఆయనకు పరిచర్య చేసి పైకి తీసిన సమయంలో, లేచిన సమయంలో దేవదూతులు మాత్రమే పరిచర్య చేస్తూ ఆయన్ని కొనియాడుతూ ఆయనతో గడిపారు. రాణు వారు గుర్రక పెట్టి నిద్రపోయారు. రాయి పొరిలించింది ఎప్పుడో వాళ్ళకి తెలియలేదు. సమాధికి ఒక పెద్ద రాయి, మనుషులు మొయ్యలేని రాయి సమాధికి అడ్డు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇలా పెట్టలేదు రాయిని, ఇలా పెట్టారు. కానీ దేనికి పెట్టారు? సమాధికి పెట్టారు. ఆ సమాధి రాయ దొర్లించి ఎవడు మానవుడు అనేవాడు రాలేడు. కాబట్టి అలాంటి రాయి వేశారు. ఆ రాయి వేసినా, ఇంకా 7 రాళ్ళు వేసినా భూమిని బద్దలు చేయగల దేవుడు, ఆకాశమును భూమి మీదకి వంచగలిగిన దేవుడు, సమాధిని బద్దలు చేయగలిగిన దేవుడు, సామర్థ్యము గలవాడు మన దేవుడు ఆయన. మన దేవునికి ఎంత గొప్ప ఘనత ఉంది. పోలీసులు అటువంటి వాళ్ళకి గాఢ నిద్ర కలిగించేశాడు. దేవుని మహిమ పరచబడతానికి గొప్ప కార్యం జరిగించాడు. జరిగించి ఆయన లేచి గలలియాకి వెళుతున్నాడు అని లేఖనములో ఉంది. మొదటే ఆయన చనిపోకముందే శిష్యులకు చెప్పాడు కదా, నేను లేచి మీకంటే ముందు గలలియాకి వెళ్తాను, గలీలియా ప్రాంతానికి మీకు ఎదురొస్తాను అని చెప్పాడు. ఇంత గొప్ప వారు ఎవరైనా ఉండారా? చోదు చెప్పేవారు ఉండారేమో. ఒకవేళ
సెల్లంగితనం చేసేవారు ఉన్నారు, జాతకాలు చెప్పేవారు ఉన్నారు, చేతులు చూసేవారు ఉన్నారు, పస్తీలేసేవారు ఉన్నారు. ఇలాంటి నిమగ్నమైన శాస్త్రవేత్త మాత్రము కారు వాళ్ళు. నిజ్యము పలుకువారు మాత్రము కారు. వారు కావలసిన సొమ్ము దోచుకొని ఏవో నాలుగు మాటలు చెప్పి దాటిపోతారు. అవి మాయతంత్రములు మాత్రమే కానీ నిజము కాదు. అందుకే ఆయన అంటున్నాడు కదా ఇక్కడ ఇంకేమన్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రం. సమాధానకర్త అంట ఆయన. ఈ పేరు ముందలే గర్భములో పడకముందే సమయం రాకముందే ఆయన ఏర్పాటులోనే సమాధానకర్త అని రాశాడు కదా. మరి భూమి మీదకి వచ్చినాక సమాధానంగా ఉండాలా లేడా చూడాలని ఎంతమంది మనుషులు పసిగట్టబోయారు గమనించాలి. గమనిద్దాం, ఎంతమంది మనుషులు పసిగట్టుంటారు. తిడితే తిడతాడేమో చూద్దాం, కొడితే కొడతాడేమో. ఇందులో సమాధానం ఉందా, సాత్వికం ఉందా, ఏ మనసు ఉందో, లేఖనాలు వేరుగా ఆయన వేరుగా ఉండారేమో. పసిగట్టారు శాస్త్రజ్ఞులు, జ్ఞానులు, శాస్త్రజ్ఞులు యేసు ప్రభువారిని పరిశీలన చేశారు. అయినా ఎక్కడ కూడా ఎవరికి ఎంత చోటు ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన ఎక్కడ సమాధానం తొలగిపోలా, సమాధానాన్ని కోల్పోలా, గొప్ప రక్షకుడిగా భూలోకానికి వచ్చాడు. అందుకని ఆయనకి ఇన్ని పేర్లు, ఇన్ని గుణగణాలు, లేఖనములు, ప్రవచనాలు, నెరవేర్పులు జరిగిపోయాయి, జరుగుతూ ఉన్నాయి, ఇంకా నెరవేరవలసినవన్నీ ఉన్నాయి. రాబోతున్న కాలంలో మీ అందరూ చూడబోతున్నారు. ఇప్పటికే భూలోకములో ఎన్నో తెగుళ్ళు, ఎన్నో వ్యాధులు, వైరస్ తెగుళ్ళు, ఏవో ఏవో పేర్లు పెట్టి పెడుతున్నారు వ్యాధులకి. ఆ తెగుళ్ళు భూమి మీద కుమ్మరించబడుతున్నాయి. ఆయన చెప్పిన లేఖనం నెరవేరుతూ ఉంది. ఈ నెరవేర్పు ఎంతమంది గమనిస్తున్నారో. ఈ వాక్యం విన్న పిల్లలు లోకస్తులైనా సరే నిజంగా లేఖనంలో ఇలాగున్నాయా, ఈ తెగుళ్ళు కూడా ఉన్నాయా అని చెప్పేవారు లేకపోలేదు. నేను కరోనాలో వాక్యం చెప్పాను, కరోనా గురించే యిర్మీయా ప్రవక్త ఒక బలమైన వాక్కులను రాసి ఉంచాడు. ఆ కరోనా ప్రవచనము నెరవేరింది. అందుకని భూలోకంలో రాబోతున్న తెగుళ్ళన్నీ ఆయనకు తెలిసే ఉన్నాయని నాతో చెప్పాడు. ఎక్కడో మనం ఇంకా ఆంధ్రాకి రాలా, భారతదేశానికి రాలేదప్పుడు, చైనా దేశంలో ఫస్ట్గా వచ్చింది. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏడ్చా నేను, కుక్కులైంతో పూడి చేస్తున్నారంటయ్యా, ఆ ప్రజలంక చూడయ్యా, దయగలుగు చూడయ్యా, నీ కనురెప్పలేపి చూసినా చాలయ్యా అని నేను ఏడ్చా. ఏడితే ఆయన ఒక్క మాటే చెప్పాడు నాకు, అమ్మా అటు చూడు అన్నాడు. ఆకాశమందు ఒక పిట్ట వెళుతూ ఉంది, నా సెలవు లేకుండా ఆకాశం అంది వెళ్ళే పిట్ట కూడా రాలదు కదా, నీకు తెలీదా, వాళ్ళందరూ నాకు తెలవకుండా చచ్చిపోతున్నారా అని నన్ను ఆ ఒక్క మాట చెప్పి మౌనంగా దాటిపోయాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ లోకంలో ఎవరు చచ్చిపోయినా, ఎవరు బ్రతికినా, ఎవరు పుట్టినా ఆయన గ్రంథములలో లిఖితమైపోయినాయి. ఇంత గొప్ప దేవుడు రక్షకుడు. అందుకని ఆయన మాట ఎన్నడూ తూచే తప్పకుండా నడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు నడుస్తున్నావా, యవనస్తుడా నువ్వు ఆయన వైపు చూస్తున్నావా, లోకం వైపు చూస్తున్నావా? పరిశీలన చేసుకో. వాక్యం వింటున్నా ప్రియమైన బిడ్డలారా, లోకాశ్రుల్లో ఉన్నవేమో,
శరీర కోరికలతో ఉన్నవేమో, ఆత్మ సంబంధమైన క్రియలు నీ దగ్గర లేవేమో. పరిశీలన చేసి పసి కట్టుకొని నీలో ఉన్న పాపమును చంపమని మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథములు రాశాడు. ఏమని రాశాడంటే, నీ పసి పిల్లలను బండకు వేసి కొట్టమన్నాడు. బండ, పసి పిల్లలు కొట్టుట, మూడు విషయాలు గమనించాలి. అయితే పసి పిల్లలు అనగా నీలో ఉన్న పాపములు, నీలో ఉన్న దోషములు, నీలో ఉన్న అవిధేయతలు, నీ అతిక్రమములు పసి పిల్లల్లాగా చిన్న చిన్నగా నీ చుట్టూ ఉన్నాయేమో, వాటిని బండ అనగా యేసుక్రీస్తే బండ ఆ బండకేసి ఆ పసి పిల్లలను కొట్టి చంపమన్నాడు. చంపుతున్నారా మీ అందరూ? మీలో ఉండ అవిధేయతలు, పాపములు పసి పిల్లల్లాగా ఎత్తుకొని మొత్తనవ నీ కలలో. నీ సంకన ఏదో ఒకసారి పిల్లలు ఉంటారు సంకలో, నీ దగ్గర ఏదో పిల్లలు కొంతమంది నీ చుట్టూ కూర్చున్నట్టుంటారు. వారు దయ్యాలు, భూతాలు. కరెక్ట్గా చెప్తున్నా నేను. మీకు భక్తి లేక, బలంగా నడవక, యేసుతో ప్రార్థన చేయక, వాళ్ళు నీతోనే ఉంటారు. నీ చంక విడిచిపెట్టరు. కాబట్టి నీ పసి పిల్లలను బండకు వేసి కొట్టమని ఉంది. ఎంతమంది కొడదాం, ఎంతమంది చంపుదాం వాటిని? చంపట్లా ఈ రోజుల్లో. వాక్యాలు, ప్రార్థనలు వాడుక వేడుక అయిపోయినాయి. వాడుక వేడుక అవిని. ఏంటంటే, ఇంటికాడలాగే ఉందాం, కానీ వేడుకలో వేడుకలాగే ఉందాం అనుకుంటున్నారు ప్రజలు. ఇంటికి వచ్చినాక నా సెల్ ఫోను నా పోనే, నా టీవీ సీరియలు నాటికలు నాయి నేనే, చూడొచ్చు ఏమవుదు, అది పాపమో? కాదు. ఇలాంటి దైవజనులు కూడా ఉన్నారు భూమి మీద. అబద్ధికులు, అబద్ధపు బోధకులు, దుర్బోధలు చేసేవారు ఉన్నారని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. లేకపోలేదు, అట్టి వారి బోధ ఎవరికి కావాలో వారు అక్కడ వినండి అంతే. వారు నాశనమునకు ఏర్పాటు చేయబడ్డారు. దేవుని వాక్యం కొరకు ఎవరు ఏర్పాటు చేయబడ్డారో వారు మీ దగ్గరున్న పసి పిల్లలను బండకేసి చంపమనుంది. అలా చంపిన ఎడల మీరు యేసుక్రీస్తుని ఎరుగుదురు, యేసుక్రీస్తుని కలిగి జీవించగలరు. చంపని ఎడల వాక్యానుసారంగా తెలవకపోతే ఇప్పుడైనా నేర్చుకోండి, ఇప్పుడైనా వినండి. బండకేసి చంపాలంటే బండ క్రీస్తే. ఆ క్రీస్తు అనే ప్రభు దగ్గరకు నువ్వు వచ్చి నీలో ఉన్న పాపాలు ఒక్కొక్కటి లాగి ప్రభుకి చెప్పినట్టయితే ఆ పాపములన్నీ చచ్చిపోవునుగాక, ఆ పాపములన్నీ పారిపోవునుగాక, ఆ పాపములన్నీ నిన్ను విడిచిపెట్టునుగాక. నీవు మహిమ రాజ్యము కొరకు ఎదురు చూసుదువుగాక. దేవునికి స్తోత్రం. అందుకని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. దేవునికి స్తోత్రం. ఇక్కడేమంటున్నాడంటే, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగును. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు కొలత లేనంత ప్రేమ, కొలత లేనంత భక్తి, కొలత లేనంత శక్తివంతుడు. అందుకని ఆయన పేరు మితి లేకుండా దానికి వృద్ధి క్షేమము కలుగును. యేసుక్రీస్తు నామము ఏదో ఫారెన్లో పుట్టాడు, లేకపోతే అమెరికాలో పుట్టాడు,
ఎక్కడో పుట్టాడు, తెల్లోళ్ళలో పుట్టాడు అని వింతలుగా ఆమె ఇచ్చారు. అయితే ఆయన లేఖనమే నెరవేరుతుంది. ఏ మనుషుడు, ఏ శాస్త్రవేత్త చెప్పినటువంటి మాటలు నమ్మవద్దు. దేవుని లేఖనానికి విరోధంగా రాసిన వారు మాటలు వినవద్దు. ఆయన అమెరికాలో పుట్టలా, తెల్లోళ్ళలో పుట్టలా, ఆయన ప్రేమించి యెరూషలేములో బెత్లెహేము గ్రామములో, యెరూషలేములో ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో పుట్టాడని బైబిల్ చెబుతుంది. తెల్లోళ్ళ దగ్గర నల్లోళ్ళ దగ్గర ఎవరు ఏం కామిచ్చినా ఎవరు మాటలు వారికే ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మాత్రము ఆయన పుట్టిన గ్రామం, ఎక్కడ పుట్టాడో, ఎవరిలో పుట్టాడో, ఎవరి కోసం వచ్చాడో, ఎందుకు వచ్చాడో అన్ని గ్రంథం మనకు బట్టబయలుగా చేస్తూ ఉంది. ఆ మాట వినాలి మనం. అందుకని ఆయన అంటున్నాడు కదా, మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. వృద్ధి అనగా మీకేమర్థం అవుతుంది? భూలోకములో ఒక చెట్టు నాటాం. ఈ చెట్టు నాటినాక నానాటికి గొప్ప వృక్షమైపోయి శాఖోపశాఖలుగా అల్లుకుపోయిందనుకో, దాన్ని ఏమంటారు అందరు ప్రజలు? పెట్టింది పెట్టినట్టే ఉందన్నారా, గిడిసి మారిపోయింది పొట్టిదానిలాగా అన్నారా? అనలేదు. చాలా వృద్ధి అయిపోయింది. చిన్న మొక్క గొప్పగా నాటబడింది. గొప్పగా నాటబడినటువంటి ఈ వృక్షము ఎవరు అంటే, యేసుక్రీస్తు యొక్క చేసిన సువార్త భూలోకములో యెరూషలేములో చేశాడు, వీధుల్లో తిరిగాడు మాత్రమే. దేశ దేశాలు విమానాల మీద వెళ్ళలా, సెల్ ఫోన్లు చేయలే, ఆ రోజుల్లో ఏమి లేవు, నెట్టలు లేవు, టెలివిజన్ లేవు, టీవీలు లేవు. ఎక్కడో నలుమూలల కాలు నడకతో నడిచి సువార్త చెప్పాడు. అటువంటి ఆయన సువార్త భూలోకం అంతా పాకిపోయింది. సముద్రములలో ఎక్కడ తిప్పలు తెప్పలు ఉన్నాయో అక్కడ అక్కడ జనులు ఎలా ఉన్నారో వాటిల్లో వాడల్లో దేవుని యొక్క సువార్త వెళ్తూ ఉంది. అదే వృద్ధి, అదే గొప్పది. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన అంటున్నాడు కదా, సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దేవునికి స్తోత్రం. ఒక కాలమా, ఒక సంవత్సరమా ఈ మాట చెప్తున్నాడు. సర్వకాలము, సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించునుగాక. దావీదుకి గొప్ప వాగ్దానాలు ఇచ్చాడు బైబిల్లో. దావీదు వంశములో పుట్టాడు కనుక ఆ పాటలు, ఆ యొక్క కవితలు, రచయితలు కూడా దావీదు వంశములో వచ్చినట్టు పాటలు కూడా రాశారు. నమ్మాలి, నమ్మి విశ్వసించాలి. తప్పుకోకుండా విజయమో మనం చూడబోతున్నాం. నువ్వు పరిగెత్తుతున్న పంది రంగములో ఓపిక కలిగి పరిగెత్తు. తప్పక విజయము నీకు నాకు దొరుకుద్దని ఎంతమంది ఆశపడి ఎదురు చూస్తున్నారో అట్టి బిడులకి విజయము కలుగునుగాక, విజయము పొందుదురుగాక, వారి మహిమ చూతురుగాక. లేఖనాలు ఖచ్చితంగా నెరవేరుతూ ఉన్నాయి. ఇంకా నెరవేర్చవలసిన లేఖనాలు మన ముందున్న కాలం చూడబోతున్నాం. ఎలాంటి శ్రమలు, భయంకరమైన శ్రమలు, భయంకరమైన శోధనలు. నీరు ఉండదు, నీరు చేదు అయిపోతుంది, అగ్ని గురుశుద్ధి. ఈ విధంగా చూస్తే భూమి నెరవిడుశుద్ధి, భూమి పంట పండదు, సేద్యపాడు ఉండడు, ప్రార్థన చేసేవారు ఉండరు, వాక్యం చెప్పేవారు ఉండరు, ఆయన సువార్తను వెదజల్లేవారు ఉండరు. అది నెరవేర్పు. తప్పుకోకుండా మనందరం విజయం చూద్దాం. ఆయన కృప ఎంత విలువైందో, ఆయన సువార్త ముగించకముందు మనం యేసయ్య రాజ్యమును వెతకాలి, యేసును కలిగి జీవించాలి. అప్పుడే ఆయన ఆశ్చర్యాలు
మనం పొందగలం, చూడగలం, సాహసించగలం, దేవునిలో ముందుకు సాగగలం, మరొకడుగు వేయగలం. ఈ మాట వినిన ప్రతి పిల్లలు ఆశ్చర్యం పొందుతూ హృదయం తెరవబడినట్లుగా ప్రార్థించాలని మనవి చేస్తూ ఉన్నా. అందుకని వాక్యంలో ఈ ఒక్క మాట సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును అని చెప్పి, న్యాయము వలనను నీతి వలన రాజ్యమును స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం. న్యాయము వలన నీతి వలన రాజ్యము స్థాపించబోతాడు. ఒక దినం రాబోతుంది ఇంకా భవిష్యత్తులో, 1000 ఏళ్ల పరిపాలన భూలోకములో పరలోకము దిగి రాబోతుంది. గొప్ప కార్యములు చూడబోతున్నాం, గొప్ప ఆశ్చర్యాలు చూడబోతున్నాం. కనుక మనం ప్రార్థన చేసుకుందాం. నిజంగా ప్రభా, క్రిస్మస్ అంటే ఏదో పండగలే, క్రైస్తవుల పండగలే, వాళ్ళ పండగలే, వీళ్ళ పండగలే అనుకున్నాను ప్రభా. క్షమించు, నిన్ను కలిగి ఉండే పండగని నీ ఆశ్చర్యాలు చూస్తామని మాకు తెలియదయ్యా. క్షమించు అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగ్రుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. నీ కృపా కనికరములు తోడుగా ఉంచి బలపరచండి. శాశ్వతమైన నీ ప్రేమతో నింపి బలపరచండి. కృపావాక్యం వింటున్న పిల్లలు ఈ ప్రార్థనా సేనలు పెట్టుకొని అయ్యా ప్రార్థన టీవీ ముందులు ఎంతమంది వింటున్నారో వారిని ప్రభా నిన్ను స్వరక్షకుడిగా అంగీకరించే మనస్సు వారికి దయచేయండి. యేసు క్రీస్తులో ఇన్ని గుణగణాలు ఉన్నాయి, ఇంత శక్తి ఉంది, ఇంత బలం ఉందని నేర్చుకున్నావు నాయన. నువ్వు మాకు నేర్పావయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా శాస్త్రవేత్తలు ఎంతమంది అయ్యా నిన్ను కలిగి ఉన్నారో లేరో ఆ కాలంలో ఎంతో హింసించిన, నీ కొరకు చనిపోయాడు ప్రభా, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసయ్యా, నీకు స్తోత్రము. సజీవుడైన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ కృప, మీ కరుణ, కటాక్షములు తోడుగా ఉంచి బలపరిచి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.